అందరికీ నమస్కారం. నా పేరు పి త్రిపలస్ అభిలాష్. నేను ఈరోజు మీకు నేను 4వ తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరే వదిలించుకోండి రాక్షసి. ఇంకా మొదలుగా కానప్పుడు ఊర్లో రంగయ్య ఉండేవాడు. రంగయ్య గాజుల వ్యాపారం చేసుకునేవాడు. గాజుల వ్యాపారం అంటే మనం ఇంతవరకు ఇప్పటికీ షాపులు అట్లాంటివి చూసి ఉంటాం, కానీ ఎప్పుడు గాజుల వ్యాపారం అంటే ఆ కాలంలో మొత్తం వేరేగా ఉండేది. అప్పుడు ఎట్లా చేసేవాళ్ళంటే గాజుల్ని ఒక కర్రకి మోసుకెళ్ళి ఆ గాజుల్ని అమ్ముకునేవాళ్ళు. ఆ కాలంలో మన స్టీల్ గాజులు, ఐరన్ గాజులు అవి ఏమీ లేవు, కనీసం చెక్క గాజులు కూడా లేవు. ఆ కాలంలో మట్టితో తయారు చేసేవాళ్ళు గాజులు. ఆ మట్టితో తయారు చేసిన గాజుల్ని అమ్ముకుంటారు. కానీ రంగయ్య ఎప్పుడు వాళ్ళు ఆగుతూ అంటారు, నాకు ఎందుకైనా మంచిది ఒక మూత ఎక్కువ పట్టు ఒకవేళ నాకు తోడొచ్చి వాళ్ళ దగ్గర అన్నం తీసుకురాకపోతే నేను రెండు మూడు ముద్దలు తక్కువ తిని మిగతా ముద్దలు తనకి ఇచ్చేస్తాను, తనైనా తింటాను కదా అంటారు. తన రంగయ్య వాళ్ళ ఆవిడ కూడా ఎప్పుడూ అట్లా చేసింది. అట్లా అవుతుంటే ఒకరోజు చాలా నిండుగా ఉంది. మనం నడుస్తూనే వెళ్ళాలి కదా, ఎద్దుల బండి మీదైనా గుర్రం మీదైనా. అది గుర్రం బండిలు ఎద్దుల బండిలు మీద బాగా అమ్ముకోవడం కష్టమని నడుచుకుంటూ వెళ్తాము. ఆ కాలంలో బస్సులు, ట్రైన్లు, కార్లు, వీల్ చైర్లు అవేమీ లేవు. ఇంకా చచ్చినట్టు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆ రోజు చాలా ఎండగా ఉంది. ఎట్లాంటి ఎండ అంటే మామూలు చెట్ల దగ్గర కూర్చుంటే సరిపోదు, ఏదో ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చోవాలి. లైక్ మల్లి చెట్టు, మామిడికాయ చెట్టు, మేపిల్ ట్రీస్ అట్లా. అప్పుడు దగ్గరలో ఒక మర్రి చెట్టు కనబడుతుంది. ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చొని మనకి ఎందంటే మొత్తము పాయసాలు మజ్జిగ అంతా తాగిస్తాం, కానీ అంత ఆకలిగాడు. అందుకని తన భోజనాన్ని కుక్కలో పాపలో తినేస్తాయని ఒక మూల పెట్టేసి ఒక తొర్ర దగ్గర పెడతాం. ఆ మర్రి చెట్టు తను నడిపోయాక ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. బ్రహ్మరాక్షసికి మనుషులు కాకులు తినడమే అలవాటు, ఆకలిస్తే. కానీ ఎప్పుడు ఆవకాయ అన్నం పెరుగు అట్లాంటివి ఏం చూడలేదు. అప్పుడు దాన్ని చూసాక ఇదేదో విచిత్రమైన మందులా ఉంది, నేను తాగేస్తే నువ్వు చచ్చిపోయాడుతున్నాను అని భయపడుతుంది. కానీ మెల్లిగా ఎట్లాగో ఆకలి వచ్చింది కదా, ఇది తినాల్సిందే అని మెల్లిగా ఆవకాయని తీసుకొని నాకు తీసుకుంటుంది. స్టార్టింగ్ జరుగుతుంది కానీ బాగుంది. అప్పుడు అన్నాన్ని ఆవకాయని పెరుగుని కలుపుకొని హాయిగా తింది. వావ్, ఇది ఎంత అద్భుతంగా ఉందో, నేను ఇది ఎవరో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నేను నా జీవితాన్ని సుఖంగా జీవించవచ్చు అనుకుంటున్న బ్రహ్మరాక్షసి. అట్లా అనుకుంటూ ఉంటే 2 రోజులు రంగయ్య రాడు. మరి ఎట్లా అంత ఎండలో అలసిపోతే ఆమె ఎండలో అలసిపోతే వడగడ్డ ఏదో ఒకటి వస్తుంది కదా, వడగడ్డ ఏదో ఒకటి వస్తుంది కదా. అందుకని కొన్ని రోజులు 2 రోజులు ఇంట్లో కాసేపు ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు 3 రోజులు వెళ్ళేటప్పుడు అదే మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఈసారి కొంచెమే అన్నం మిగులుతుంది. కాస్త చాప వేసుకొని పడుకుంటాడు. ఎట్లాగో అలసిపోయి పడుకోవాల్సిందే కదా. అప్పుడు పడుకొని ఒకసారి
ఎవరో పెద్ద ఆడ ఏడ్చుకున్నట్టు శబ్దం వస్తుంది. అప్పుడు ఆ శబ్దం వచ్చినట్టు అప్పుడు రంగయ్య లేస్తాడు. లేచినప్పుడు ఏం చేస్తాడు, ఆ పెద్ద ఆడ ఏడుస్తున్నప్పుడు చూసి ఉంటారు, నువ్వెవరు, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, నీకు ఎందుకు ఏడుస్తున్నాము అని అంటారు రంగయ్య ఆ పెద్దవాడు. అప్పుడు అంటుంది ఆ పెద్దవాడు, నేను మా భర్త తప్పిపోయాము అని చెప్తుంది ఆ పెద్దవాడు. అప్పుడు రంగయ్య నీ ఊరి పేరేంటి అని అడుగుతాడు. ఓ మా ఊరి పేరా, అది మా ఊరే అంటుంది. నీ భర్త పేరేంటి అని అడుగుతుంది అడుగుతాడు రంగయ్య. నేను ఆ భర్త పేరు ఎందుకు చెప్తాను అంటున్నాడు. అప్పుడు రంగయ్య ఇట్లా చేతిని తీసుకుని తల కొట్టుకుంటాడు. అప్పుడని నువ్వు ఇప్పుడు తప్పిపోయావు కదా, నువ్వు మా దగ్గర కాస్త అన్నం ఉండి అది తినేసేయి, తర్వాత మా ఊరికి వచ్చేసేయి, అక్కడ ఎవరికైనా తన గురించి వివరాలు ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ అంటాడు రంగయ్య. సరే నేను వస్తాను, నేను వస్తాను కానీ ఒక కండిషన్తో అంటుంది. ఒకవేళ నేను అన్ని పనులు చేస్తాను కానీ నాకు తెలియని పని ఏదైనా చెప్తే నేను చెయ్యను, నాకు నేను చెయ్యలేని పని ఏదైనా చెప్తే నేను అప్పుడు మీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది ఆ పెద్దవాడు. సరే ఇంతకీ నీ పేరేంటి, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు రంగయ్య. ఆ పెద్దవాడు నా పేరు రాకాశమ్మ అని అంటుంది రాకాశమ్మ. అప్పుడు సరే అని ఇంటికి వచ్చాక వాళ్ళ ఆవిడతో అంటారు, ఏ ఇదే నీ పేరు రాకాశమ్మ, నీకు చాలా సహాయపడుతుంది, కానీ అన్నం పెట్టాలి అంటాడు రంగయ్య. సరే అని ఒకరోజు అప్పుడు ఇది నీకు బాగా సహాయం పడుతుందిలే, ఒకరోజు రంగయ్య ఒకరోజు రాకాశమ్మ కొడుకుంటుంది, వాళ్ళ ఆవిడ కూడా కొడుకుంటుంది. ఎవరో తలుపు కొడతాడు, తలుపు కొట్టినప్పుడు వాళ్ళ ఆవిడ లేవలేదు. మనం కూడా కొడుకుంటే కొందరు అబ్బా కాసేపు నిద్రపోవాలి అనుకుంటే కానీ లేచే తీరాలి. అట్లా అవుతున్నప్పుడు ఏమో రాకాశమ్మ కాస్త తలుపు తెరచు, తను కూడా అట్లానే ఉంది. అప్పుడు తన చెయ్యిని మొత్తం పెట్టేసింది ఇక్కడ దాకా ఉంది చెయ్యి. అప్పుడు తలుపుని తెరుస్తుంది. అప్పుడు తెరిసాక అది వాళ్ళ ఆవిడ చూస్తున్నాడు, వాళ్ళ ఆవిడ చూస్తుంది. అప్పుడే రంగయ్య వాళ్ళ ఆవిడ షాక్ అయిపోతుంది. అప్పుడు రంగయ్య వచ్చేసాక వాళ్ళ రంగయ్య వాళ్ళ ఆవిడ చెప్తుంది, తినేమో మనిషిలా లేదు, తినేను బ్రహ్మరాకేశ్లా ఉండి అది ఏ పని చెప్తున్నా చేస్తుంది అంటాడు. మా తెలుసేమో అంటుంది రంగయ్య వాళ్ళ ఆవిడ. అవునులే కానీ నేను తిన్నాను ఎట్లా వదిలించుకున్నావా, నేను తిన్నాను ఎట్లా వదిలించుకోవాలి, ఏమో రాకాశమ్మ కాస్త నాకు తోటలో చెట్లు నాటాలనుంది, నాటడానికి సహాయం చేయడానికి కాస్త గోడ కట్టేస్తావా, ఎందుకు కట్టావు అదేం పనిలే అని. అప్పుడు గోడ ఎట్లా కట్టేవాళ్ళంటే మన ఇటుకలు ఉండేవి కాదు, బూడబని తీసుకొని గడ్డిలో కలిపి కర్రలు పెట్టేవాళ్ళు. అమ్మా అది చెయ్యాలంటే అది ఒక మంచి వాళ్ళు సాధ్యం కాదు, ఒక అబ్బాయి ఉంటేనే అది ఎవరు చేయగలిగేది. అట్లా కానీ రాకాశమ్మ అది ఈజీగా చేసేయగలుగుతుంది, అది గోడలు అట్లాంటి ఎన్నో ప్రయత్నించాలి కానీ చేస్తూనే ఉంటుంది. రంగయ్యకి రంగయ్య వాళ్ళ ఆవిడకి ఒక చిన్న కొడుకు ఉంటుంది, వాడి పేరు టింపు. అప్పుడు టింపు అడుగుతాడు, అప్పుడు టింపు వాళ్ళ తోటలో నుంచి వచ్చే ఎలకని ఒక ఎలకి తన ఇంటికి వెళ్తుంటే అప్పుడు రాకాశమ్మ అప్పుడు
నుంచి వచ్చేప్పుడు తనకి బాగా ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడు రంగయ్య? ఏం చేస్తాడు అమ్మ? రాకాసమ్మ, ఆ చిన్న కన్నం ఉంది కదా, నువ్వు దూరైనా నీ చేయి పెట్టైనా లోపల ఒక ఎలుకు ఉంది, దాన్ని బయటకు తీసుకొస్తావా? అదే పనిలేండి, తీసుకొస్తాను అంటుంది రాకాసమ్మ. తన లోపలికి వెళ్ళగానే ఆ చిన్న తన చిన్నగా మార్పికి లోపలికి వెళ్ళిపోతుండగానే అప్పుడు అప్పుడు ఆ కన్నాన్ని మట్టితో కట్టేస్తారు. ఈ విధంగా రంగయ్య రాకాసమ్మను అందించేసుకున్నాడు. అమ్మయ్య ఇప్పుడు కాస్త సుఖంగా ఉండొచ్చు అనుకుంటాడు రంగయ్య. ఈ విధంగా రంగయ్య రాకాసమ్మని వదిలించేసుకుంటాడు. ఇది కథ. ఇంట్లో ఉందాం, హాయిగా ఉందాం. దిస్ ఈస్ స్టే హోమ్. కరోనా నుంచి రక్షిస్తాం.